హలో నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పాడ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వెల్, ఈ రోజు మన టీవీ 5 టీమ్ ఉంది హైదరాబాద్ హైత్ నగర్ లో ఉన్న మైత్రి కుటీర్లో. వెల్, ఇక్కడ మనం ఎందుకు వచ్చాము అంటే మనందరికీ తెలిసిందే కదండి, 120 మహారాణి కుకింగ్ కాంటెస్ట్ కోసం. మరి ఇక్కడ 5 పార్టిసిపెంట్స్ 5 డిఫరెంట్ రెసిపీస్ తో సిద్ధంగా ఉన్నారు అండ్ మనం కూడా బోల్డ్ అని గిఫ్ట్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ గో. సో ఇవాళ మన హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో విన్నర్స్ కి గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కైవర్త్ ఎల్ఈడీ టీవీ, స్కైవిన్ మొబైల్స్, గంగా హోమ్ అప్లయన్సెస్, బంజారా బ్యూటీ ప్రొడక్ట్స్. వెల్, హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో 5 కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారండి. అంటే ఎవరు వంట బాగా చేస్తారు అని తెలుసుకునే ముందు వాళ్ళలో ఉన్న ఒక్కొక్క టాలెంట్ ని ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆ ఫస్ట్ పార్టిసిపెంట్. ఓకే, సో మీ పేరు? సరిత. సరిత గారు ఏం చేస్తుంటారు? ఐ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ పెడగాజీ. ఓ, ఇంగ్లీష్? యు మీన్ ఇంగ్లీష్? నో, ఇంగ్లీష్. యు మీన్ ఇంగ్లీష్? యా, నేను ఇంగ్లీషే అంటాను. ఓకే, ఓకేనా? మీరు ఎపిసోడ్ అయ్యే లోపు నన్ను మీరు అన్నమాట అనిపించాలి. ఇంగ్లీషే కదా? యా, ఇంగ్లీష్. ఏంటో నాకు రావట్లేదు అది. వెల్, సో ఇక్కడ మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? యా, షూర్. థాంక్యూ, ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. ఓకే, సో మన సెకండ్ కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హా. మీ పేరు? రమ్య అండి. ఓకే, రమ్య గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకరా? ఓకే, జాగ్రత్త. మీరు ఇంగ్లీష్ లెక్చరర్ పక్కన వెళ్ళి నించోబోతున్నారు అక్కడ. తను లెక్చరర్ అండి, హోమ్ మేకర్ కదా. అంటే ఎవరు గ్రేట్ అంటారు? అంటే వంటల్లో మాకు ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటదని నేను. వాళ్ళకి తక్కువగా ఉంటుంది, రైట్ అండి? మీరు చెప్పింది కరెక్టే. సో వాళ్ళకి తక్కువగా ఉంటుంది, సో మీరే గెలుపుతారు ఉంటుందని అనను. కానీ తన కాంపిటీషన్ చెప్పేశారు లేండి. మీరు మీరు తక్కువ అంటే ఈవిడ ఎక్కువ అంటే ఎనీవే గుడ్ లక్ అండ్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. థాంక్యూ అండి. హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో 3 కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హా. మీ పేరు? శకుంతల. శకుంతల గారు పేరండి. ఒకసారి మీ పేర్లో ఎంత పవర్ ఉంది తెలుసా? మీ వాయిస్ లో లేదు, కొంచెం గట్టిగా. శకుంతల. ఇంకొంచెం. శకుంతల. శకుంతల. ఇక్కడ శకుంతల, ఇక్కడ రెడీయా? ఈవిడ వంట చేస్తే గెలిచేది ఈవిడే. పేర్లో పవర్ బట్టి చెప్తున్నాను అంతే, ఇంకా దానికి మించి నాకు తెలీదు. వాళ్ళు మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. గుడ్ లక్ అండ్ ప్లీజ్ టేక్ యూ పొజిషన్. ఓకే, సో మన 4th కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్. ఓకే, సో మీ పేరు? పద్మజ. పద్మజ గారు, ఓకే, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. కాదు, మిమ్మల్ని చూస్తుంటేనే చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, చాలా అమాయకంగా వినిపిస్తున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మామూలుగా లేరు. నేను ఇస్తాను. మీరు? నేను టఫ్ కాంపిటీషన్. అసలు ఎక్కడ తక్కువ లేరు ఈవిడ. వెల్ సర్వ్, గుడ్ లక్ అండ్ ప్లీజ్ టేక్ యూ పొజిషన్. మన 5th కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్. ఓకే, ఫైన్, స్టడీ స్టడీ. ఎన్నిసార్లు అండి నా గుండెలో గుచ్చుతూ ఎన్నిసార్లు ఆపుతారు. వెల్, నీ పేరు? విజయవాణి. వెల్, మీరేం చేస్తుంటారు? ఐ వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో ఇక్కడ టఫ్, అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ అంట ఆవిడ. వీళ్ళ ముగ్గురులో, ఓకే, మీరందరూ కూడా హోమ్ మేకర్సే కదా. సో ఇక్కడ మళ్ళీ ఒక వర్కింగ్ ఉమెన్. ఓకే, రెడీ ఫర్ ది టఫ్ కాంపిటీషన్? ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ పొజిషన్. హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో 5 కంటెస్టెంట్స్. ఇప్పుడు ఫేసెస్ కనుక జూమ్ ఇన్ చేస్తే అందరూ స్మైలింగ్ తో ఉన్నారు. ఓకే, ఇంకా కుకింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి, కానీ లోపల మాత్రం టెన్షన్ గా ఉందా? ఎస్. మన గేమ్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రతి ఎపిసోడ్ కి మేము ఒక థీమ్ ఇస్తాం. ఇవాల్టి థీమ్ అండి చాలా సూపర్ థీమ్, దట్ ఈస్ చికెన్. ఓకే, సో ఇవాల్టి మీ థీమ్ చికెన్ అండ్ ఈ చికెన్ బేస్డ్ మీరు 2 డిషెస్ ని కుక్ చేయాలి. వన్ ఈజ్ అ మెయిన్ డిష్, వన్ ఈజ్ సైడ్ డిష్. ఈ 2 డిషెస్ ని మనకి ఒక మెయిన్ షెఫ్ వచ్చి ఇక్కడ జడ్జ్ చేస్తారు. దట్ టు ఆన్ 3 పారామీటర్స్, దట్ ఈస్ రంగు, రుచి, నాణ్యత, ప్రెజెంటేషన్, టేస్ట్ అండ్ క్వాలిటీ. ఓకే, సో ఇప్పుడు మన ముందుకు వస్తున్న షెఫ్ మయూర్ రెస్టారెంట్ చీఫ్ షెఫ్
Kaushik Garu selects. Welcome him. హలో అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అవునండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. ఇంక ఇప్పటి నుంచి నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను. అసలు నేను నవ్వమని చెప్పను మిమ్మల్ని. ఓకే, సో ఇక్కడ ఐదుగురు కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. సో యాజ్ యూజువల్ గా మనం త్రీ పారామీటర్స్ మీద జడ్జ్ చేస్తాం, రంగు, రుచి, నాణ్యత. ఇవాళ కూడా అదే పారామీటర్స్ మీద జడ్జ్మెంట్ ఉంటుంది, బట్ థీమ్ గాట్ చేంజ్డ్. సో ఇవాళ మన థీమ్ చికెన్ అండి. ఓకే, సో మీరేమైనా లైక్ టిప్స్ అంటే మనం ఇవ్వలేము, బికాజ్ ఇట్స్ టఫ్ కాంపిటీషన్ కాబట్టి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? అంటే చికెన్ ఎలా చేసినా బాగా ఉంటుందండి, ఉప్పు కారం సరిగ్గా వేయాలి. అచ్చా, మెయిన్ ఉప్పు కారం చూసుకుంటే చాలు, చికెన్ ఎవరు ఉండినా బాగా చేస్తారా? బాగా ఉంటుంది, తినేవాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ అంటారా? అంటే అది సరిగ్గా లేకపోతే ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. సో మీలో ఎవరి మెయిన్ డిషెస్ అండ్ సైడ్ డిషెస్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం సరిగ్గా చూసుకోండి, అండ్ మసాలా వగేర అండ్ వాదంతా వాళ్ళ టాలెంట్ ని బట్టి. సో మీ మీ టాలెంట్ ని ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. సో మనం ఒక్కసారి గెట్ సెట్ గో అనేద్దాం. ఓకే, గెట్ సెట్ గో, బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ టు సెట్. ఒక్కసారి వాళ్ళ వంట స్టార్ట్ చేసే లోపు అలా ఒక్కసారి రౌండ్ చేసుకోండి. మీకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా వండుతున్నారో, ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో మన ఫస్ట్ కంటెస్టెంట్ సరిత గారు, మన షెఫ్ కౌశిక్ గారు, ఇప్పుడు ఈయనేమి డిషెస్ ని జడ్జ్ చేస్తారు? ఫస్ట్ మెయిన్ డిష్ వచ్చేసి చికెన్ పులావ్. ఓకే, అండ్ సైడ్ డిష్ వచ్చేసి పాలక్ మేతి చికెన్ పకోడా. యా, ఒక స్నాక్ అండ్ ఒకటి రైస్ ఐటమ్. సో నెక్స్ట్ కమింగ్ టు రమ్య గారు, మెయిన్ డిష్ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. సైడ్ డిష్ వచ్చి వెజ్ చికెన్ బాల్స్. చికెన్ బాల్స్. ఓకే, నాటుకోడి అంటే టేస్టీగా ఉంటుందా? లైక్ ఎనీ నాటుకోడి అంటే మెన్షన్ చేశారు కదా, కొంచెం దీని మీద కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, సో అందుకని కొంచెం స్పెషల్ గా అంటే బాగా చెప్పారు కదండి. నేను చెప్పాను, నేనేం చెప్పాను, నాటుకోడి తెచ్చుకోమనే. చికెన్ లో వెరైటీగా చేయమన్నారు కదా, అందుకని వేగంగా కోల్డ్ లోనే నాటుకోడి తెచ్చుకున్నారు. వెల్, సో కమింగ్ టు ఈవిడ పేరు చాలా పవర్ఫుల్ పేరండి, శకుంతల గారు, కానీ ఈవిడ నవ్వుతూనే ఉంటారు. మన షెఫ్ కౌశిక్ గారు ఏం చేస్తున్నారు మేడం? మీరు మెయిన్ డిష్ వచ్చి చికెన్ డోనట్స్ అండి. చికెన్ డోనట్స్. సైడ్ వచ్చేసి జింజర్ గార్లిక్ చికెన్. జింజర్ గార్లిక్ చికెన్ అంటే డోనట్స్ ఏమో స్నాక్ కాదు, హాట్ స్వీట్ కాకుండా జనరల్ స్వీట్ ఉంటారు. అచ్చే, ఈవిడ చికెన్ డోనట్స్ చేస్తారు. డోనట్స్. అయ్యో, అవి కంప్లీట్ స్వీట్ కా? ఈవిడ మరీ ఇంకా వెరైటీగా, ఈవిడ వెరైటీకి వెరైటీగా ప్రిపేర్ చేస్తారు. సో షుడ్ సీ డెప్త్ వెళ్ళిపోయారు, చాలా డెప్త్ అండి. ఎస్, కమింగ్ టు పద్మజ. పద్మజ గారు, నన్ను పేరు చెప్పనివ్వరండి, ఆవిడ పేరు ఆవిడకి ఇష్టం, సో ఆవిడే చెప్పుకున్నారు. ఓకే, చెప్పండి మీరు కూడా. పద్మజ గారు నమస్తే అండి. పద్మజ గారు నమస్తే అండి. ఏం చేస్తున్నారు? చికెన్ ముట్టి కర్రీ. చికెన్ ముట్టి కర్రీ. ముట్టి కర్రీ. చికెన్ స్వీట్ కార్న్ గారెలు. చికెన్ స్వీట్ కార్న్ గారెలు. ఓకే, అందరూ డిఫరెంట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా మీరు చెప్పినట్టుగా డెప్త్ కి డెప్త్, డెప్త్ అలా ఇంక్రీజ్ అవుతుంది. వెల్, కమింగ్ టు విజయవాణి గారు, నేను హైదరాబాదీ బిర్యానీ విన్ ఇన్ ప్రెషర్ కుక్కర్ చేస్తున్నాను. అండ్ స్టార్టర్ వచ్చేసి చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా మోర్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ అంటే సైడ్ డిష్. సైడ్ డిష్. స్టార్టర్ అండ్ మెయిన్ కోర్స్. ఓకే, సో కాంబినేషన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. కాంబినేషన్ బాగున్నాయి, ఐదు కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. అంటే నాకు మొదలైన తినాలని అప్పుడే. అంతే అంటారా? అంటే ఇక్కడ థీమ్ అలాంటిదండి, బేసిక్ గా మనం ఇచ్చిన థీమ్ అది చికెన్ థీమ్ కాబట్టి ఆబ్వియస్ గా. సో విన్నారా అందరూ, మా షెఫ్ గారికి తొందరగా టేస్ట్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో తొందరగా ప్రిపేర్ చేసేద్దాం. ఓకే, సో కౌశిక్ గారు, మనం వన్ బై వన్ వెళ్ళాము, అందరి డిషెస్ చూసాం, దట్ ఈస్ మెయిన్ అండ్ సైడ్ డిషెస్ కనుక్కున్నాము. సో మీ కాంబినేషన్ వర్క్ అయితే మీరు ఇంప్రెస్ అయిపోయారు. ఇంప్రెస్, చాలా ఇంప్రెస్ అయ్యాను. డిఫరెంట్ గా ఉంది మొత్తం అంతా, షెడ్యూల్ డిఫరెంట్ గా ఉంది. అంతే అంటారా? బ్రహ్మాండ. సో జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది? జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే మన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే అంటారా? సో మీ అందరి కాంబినేషన్స్ ఆర్ సూపర్ అంట. సో జడ్జ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రంగు, రుచి, నాణ్యత. అంతే. ఓకే, అంతే. సో అంతవరకు థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇక్కడ ఐదుగురు కంటెస్టెంట్స్ వాళ్ళ వాళ్ళ డిషెస్ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. ఓకే, మీరు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండండి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను. వాట్సే, ఓకేనా? సో అందరూ చిరునవ్వుతో చెప్తున్నారు ఓకే అని. సో
హెల్దీ హార్ట్ ఆయిల్ వంటింటి మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో. ఐదుగురు కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ కుకింగ్ ప్రాసెస్ లోనే ఉన్నారు. సో ఒక్క డిషన్ అయిందా? యా, ఒక్కొక్క డిష్ కంప్లీట్ చేశారు. వెల్ నైస్. సో మీ రెండో డిష్ కూడా స్టార్ట్ చేయబోతున్నారా? సో ఎవరికి మాటలు లేవా? ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో సరితా గారు చెప్పండి, ఎలా ఉంది మీ ఇంగ్లీష్ క్లాసెస్? ఎలా బాగా తీసుకుంటారు ఇంగ్లీష్ అన్ని? ఓకే, సో చికెన్ ని తెలుగులో ఏమంటారు? చికెన్ కర్రీని కోడికూర. ఓకే, సో ఈ కోడికూర గురించి బ్రేక్ లేకుండా తెలుగులో కాసేపు మాట్లాడాలి. ఓకే ఓకే, గెట్ సెట్ గో. చాలా డిఫికల్టీ టాస్క్ ఇచ్చారు. మళ్ళీ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. టాపిక్ ఏంటండి? అదే కోడికూర. ఈ కోడికూర ఇంగ్లీష్ అసలు రాకుండా తెలుగులో మాట్లాడండి. యు హావ్ టు ట్రై. కోడికూర చాలా బాగుంటుంది. ఇది గ్రామాలలో మొట్టమొదటగా దీన్ని మొదలు పెట్టారు. అక్కడి నుంచి గ్రామాల నుంచి పట్టణానికి వచ్చింది. మొదట నాటుకోడితోటి గ్రామాలలో మొదట రావడం జరిగింది. ఆ తర్వాత పట్టణాలకు రావడం జరిగింది. ఆ తర్వాత వేరే రకాల కోళ్లు, రకరకాల కోళ్లు కూడా వచ్చాయి. పటు తెల్లగా ఉంటుంది, రెడ్ గా పైన కోడి పేరేంటి ఇంతకి? బాయిలర్. తెలుగులో తెల్లగొడి, తెల్లకోడి, తెల్ల కోడి. సో మొత్తానికి రెడ్ గా ఉంటుంది, వైట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇంగ్లీష్ మాట్లాడేశారు. ఓకే, సో మీ వంట ఒక వంట అయింది, రెండవ వంటలోకి వెళ్తున్నారు. సూపర్, కంటిన్యూ. ఓకే, సో రమ్య గారు చెప్పండి. ఏం చెప్పమంటారండి? నేనే కనుక్కుందామని వచ్చాను. మీ వంట ఎంతవరకు వచ్చింది, ఏంటి సంగతిలో అని. మీకు కోపం తెప్పిద్దామని కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని అస్సలు కాదు నాకు. ఓకే ఓకే, క్షమించేసారా? ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? స్టిచ్చింగ్ చేస్తుంటానండి. స్టిచ్చింగ్? ఓకే నైస్. సో మీ బ్లౌజులు తప్పితే పక్కింటి వాళ్ళు అందరివి స్టిచ్ చేస్తారా? అప్పుడప్పుడు కుడుతూ ఉంటానండి. అప్పుడప్పుడు మీవా? అందరూ. ఓకే, అప్పుడప్పుడు పక్క వాళ్ళు, ఎప్పుడు మీవి? ఓకే, సినిమాలు చూస్తారా? అయితే చూస్తాను, సీరియల్స్, సినిమాలు. ఓకే, ఒక సీరియల్ డైలాగ్ కావాలండి నాకు. ఒక సీరియల్ కష్టం అండి. ఎందుకండి? గుర్తులేదు. ఓకే, ఒక సినిమా డైలాగ్ చెప్పండి. నేను ఒక్క సినిమా డైలాగ్. ఓకే, గెట్ సెట్ గో. ఎవ్వడు కొడితే అని, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. పండుగాడు ఇంత నవ్వుతో చెప్పలేదు అక్కడ. పండుగాడు చాలా సీరియస్ గా చెప్పాడు. సీరియస్. ఓకే, సీరియస్ కోపం వస్తుంది ఇప్పుడు మీకు. రెడీ రెడీ. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. రాలేదండి, మీ సిగ్గు మాత్రమే వచ్చింది నాకు అక్కడ. ఎనీవే, థ్యాంక్ యూ. సో మీ వంట అండి? మీరు ఆల్మోస్ట్ ఒక వంట అయిపోయినట్టుంది, ఆల్రెడీ మూత పెట్టేశారు ఇక్కడ. ఓకే, ఇది అవుతుందా? ఓకే, ఒక వంట ఆల్రెడీ అయిపోయింది. నైస్. శకుంతల గారు ఇంకా మీరు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తే వినాలని నా కోరిక. అంటే చెప్తారన్నా చెప్పలేరన్నా? చెప్పలేరా? ఏంటండి, మనం ఎక్కడ తక్కువ కాదు. లైక్ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆల్రౌండర్ లా అనిపిస్తున్నారు. మీరు ఏ డైలాగ్ అయినా చెప్పగలరు. మీకు భయం అంటే ఏంటో తెలీదు మీ కళ్ళల్లో. అసలు నాకు సీరియస్ గా ఏదైనా డైలాగ్. ఏలేలిపాలు ఎవరికమ్మా? ఇది సీరియస్ గా చెప్పాల చూస్తూ. ఏలేలిపాలు ఎవరికమ్మా? కాదు, ఏలేలిపాలు ఉల్కమ్మా. సీరియస్, సీరియస్. వేలేలిపాలు ఎవరికమ్మా? కానీ నవ్వు వచ్చేస్తుందమ్మా, ఏం చేయాలమ్మా. ఓకే నైస్. సో మీరు కంటిన్యూ చేయండి మీ వంట, మళ్ళీ మాడిపోగలదు. చూస్తూ ఉండండి, చెక్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు బిజీగా ఉన్నారు ఇక్కడ. రెండు వంటల్లో మెయిన్ డిష్ అయిందా, సైడ్ డిష్ అయిందా? సైడ్ డిష్ అయిందండి. సో సైడ్ డిష్ అయింది, మెయిన్ డిష్ అవుతుంది. అవుతుంది ఇంకా. సో కుక్ చేస్తున్నారు? చేస్తున్నారు. ఓకే, సో మీరేం చెప్తారు? మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మిమ్మల్ని చూసిట్టు నాకు ఇబ్బంది పెట్టాలని అనిపించట్లేదు. కానీ మీరు ఏదో ఒకటి చెప్పాలి, నేను వినాలి. మీ ఇష్టం. ఏం చెప్పమంటారు? జోక్ చెప్తారా, పాట పాడతారా, డైలాగ్? పాట పాడతారా? ఓకే. ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మరి తడబడుతూ ఉందే, కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్ని చూస్తున్నా. ఓకే, సో కొంచెం స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు.
ఓకే ఫైన్. సో ఇంతవరకు చాలు. సో ఈ పాటని కొంచెం డిఫరెంట్ స్టైల్ లో పాడితే ఎలా ఉంటుంది? డిఫరెంట్ అంటే మీరే ఏదైనా క్రియేటివిటీగా. లేదు లేదు, నేను ఏది అడిగినా కూడా మీరు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. జస్ట్ టెస్ట్ చేశాను, ఈవిడ దగ్గరకు రావాలండి ఫస్ట్. సో వావ్. లేదండి మూత తీసేసేయండి, చూడాలి కదా, నేను కూడా కొంచెంసేపు కళ్ళతోనే ఆస్వాదిస్తాను. బికాస్ వస్తుందండి. యా బాగుందండి, మీ కర్రీ సూపర్ గా ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఈవిడికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే నచ్చవు. సో దిస్ ఇస్ నాట్ అ కర్రీ స్టార్టర్, మీ స్టార్టర్ బాగుంది. సో మీరు కూడా కోడి కూర గురించి నాన్ స్టాప్ గా తెలుగులో చెప్పాలి, ఒక 1 మినిట్ అట్లీస్ట్. కోడి కోడి ఇస్ లైక్ యు నో కోడి 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 ఇస్ లైక్ కోడి ముక్కలు చేసుకొని వచ్చినాక శుభ్రం చేసినాక ఉప్పు అల్లం వెల్లిపాయ పసుపు కారం అన్ని పట్టించేసి పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఎల్లిగడ్డలు వేసేసి కోడి అందులో వేసేసి కోడిని అందులో వేసేస్తారా? కోడి ముక్కలు క్లారిటీ. ఓకే, అందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడుకు పెట్టేసి ఒక అర్ధ గంట ఒక అర్ధ గంట మంచిగా ఉడకని చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చివరికి చివరికి కొత్తిమీర అవన్నీ వేసేసి అన్నంలో తింటే బాగుంటుంది. ఓకే ఫైన్. సో ఇంగ్లీష్ టీచర్ అయినా ఒక మిస్టేక్ చెప్పారు, మీరు 2-3 మిస్టేక్ చెప్పారు, బట్ నైస్ అండి. సో మీ వంట ఎంతవరకు వచ్చింది? ఇది ఆల్మోస్ట్ డన్. ఓకే, సో ఇక్కడ చూస్తే అందరివి ఆల్మోస్ట్ ఒక్కొక్క డిషెస్ కంప్లీట్ అయ్యాయి అంటున్నారు. వెల్, 2 డిషెస్ కంప్లీట్ అయిపోయాక మన జడ్జ్మెంట్ కోసం మన షెఫ్ గారిని పిలవచ్చు. మీన్ వైల్ మీ డిషెస్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే, సో మీ డిషెస్ కంప్లీట్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో వాట్ యూ సే, డిషెస్ అన్ని కంప్లీటెడా? సో ఇప్పుడు మన చీఫ్ షెఫ్ ని మనం ఇన్వైట్ చేయొచ్చా టేస్టింగ్ కి? సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే నేను పిలుస్తాను. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ అంటున్నారు. సో మన జడ్జ్మెంట్ కి లెట్స్ ఇన్వైట్ అవర్ చీఫ్ షెఫ్ కౌశిక్ గారు. మీరు చెప్పినట్టు కాంబినేషన్స్ అదిరిపోయి అన్నారు. కాంబినేషన్స్ అయితే అదిరిపోయి, కానీ టేస్ట్ అదిరిందా? ఇందాక ఇక్కడ నుంచి కనపడుతుంది నాకు ఆల్రెడీ, కేఎఫ్సి కనపడుతుంది, బావర్చి ప్యారడైజ్ అన్ని కనపడుతున్నాయి. చూద్దాం మరి ఎలా ఉందో లోపల. సో ఎలా ఉన్నాయో చూడాలి అంటే టేస్ట్ చేయాల్సిందే. సో మనం టేస్టింగ్ కి వెళ్ళిపోదాము ప్లీజ్. ఓకే, సో టేస్టింగ్ టైం. సో మన ఫస్ట్ కంటెస్టెంట్ సరిత గారి దగ్గర ఉన్నాము. మీ మెయిన్ డిష్ అండ్ సైడ్ డిష్ రెడీ కదా? మెయిన్ డిష్ వచ్చేసి చికెన్ పులావ్. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్, స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గసగసాలు అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేశాను. సో రిమైనింగ్ మసాలా దాల్చిన చెక్క వేసేసి చేశాను, రైస్, బాస్మతి రైస్. అండ్ సైడ్ డిష్ వచ్చేసి పాలక్ మేతి చికెన్ పకోడా. సో దీంట్లో చికెన్ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా, ఐ మీన్ లీఫీ కర్రీస్ పిల్లలు ఎక్కువగా రెగ్యులర్ గా తినరు కదా, సో ఇలా కలిపేస్తే వాళ్ళు స్నాక్స్ లో తింటారని చెప్పేసి. సో అవన్నీ మెంతి కూర, పుదీనా, పాలకూర, కొత్తిమీర అండ్ చికెన్ కలిపేసి చేశాను. ఓకే నైస్. ఓకే నెక్స్ట్ మన సెకండ్ కంటెస్టెంట్ రమ్య గారు. నాటుకోడి తెలంగాణ స్పెషల్, రాజ్మాతో చేశానండి. రాజ్మా లెగ్ పీస్ అవునండి, నాటుకోడి లెగ్ పీసెస్ విత్ రాజ్మా కాంబినేషన్. ఓకే, సో సైడ్ డిష్ వెజిటబుల్స్ చికెన్ పకోడా బాల్స్. చికెన్ బాల్స్ ఉంటాయి, గేమా బాల్స్ ఉంటాయి, వెజిటబుల్ చికెన్ బాల్స్. వెజిటబుల్స్ ఇట్లా పిల్లలు ఇట్లా పెట్టితే చికెన్. ఓకే, సో ఈ రోజు అందరూ పిల్లల్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అంటే చికెన్ అంటే బాగా టెంప్టింగ్ గా ఉంటుందని అందులో లీఫీ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ కాంబినేషన్ అగైన్. గార్నిష్ మాత్రం చాలా బాగుంది. ఓకే, సో గార్నిషింగ్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది అని చెప్పారు. అండ్
కమింగ్ టు శకుంతల గారు. చికెన్ డోనట్స్ అండి, దీని గార్లిక్ చికెన్ డోనట్స్ బాగున్నాయి. కమింగ్ టు పద్మ గారు. ఓకే, మీకు షార్ట్ కట్స్ నచ్చవైతే ఓకే. సో మీ పూర్తి పేరుతోనే చెప్తాను. సో కమింగ్ టు పద్మజ గారు, ఇది చికెన్ ముట్టి కర్రీ. చికెన్ ముట్టి కర్రీ, స్వీట్ కార్న్ గారెల్. స్వీట్ కార్న్ గారెల్ అంటే చికెన్ స్వీట్ కార్న్ గారెల్. అద్భుతం అంటారేమని వింటున్నాను. బాగున్నాయి అయితే, అద్భుతం అక్కడ చెప్తాం. అక్కడ చెప్తాం అంటారా? చూసారా శివ్ గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో, సస్పెన్స్ ని సస్టైన్ చేస్తారు. సూపర్. అండ్ కమింగ్ టు విజయవాణి గారు, హైదరాబాదీ బిర్యానీ ఇన్ ప్రెషర్ కుక్కర్ అండి. పిల్లలకి బయట బయట ఫుడ్ డైజెస్ట్ తొందర అవ్వదు కదా, సో ఇట్స్ విత్ నార్మల్ రైస్, రైస్ బాస్మతి, అండ్ ఇట్స్ నాట్ బాస్మతి అండ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. ఓకే, పిల్లలు దీని తినరు కదా, కాజు అలాంటిది, అలాంటి పేస్ట్ కూడా వేస్తాం కదా మనం. అండ్ దిస్ ఈస్ చికెన్ మంచూరియా అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆనియన్ అండ్ గార్లిక్. సో బాగుంది అన్నారు, బ్రహ్మాండం అన్నారు, ఫస్ట్ క్లాస్ అన్నారు. సో ఇక్కడ చూస్తే ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు, కానీ మనం విన్నర్స్ అనౌన్స్ చేయాల్సింది ముగ్గురికి, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఫస్ట్ ప్లేస్ లో ఎవరుంటారో వాళ్ళకి స్కైవర్స్ ఎల్ఈడి టీవీ అండ్ గంగా హోమ్ అప్లయన్సెస్ వారి తవా. సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి సెల్ఫీ మిక్సీ ప్లస్ స్కైవిన్ మొబైల్స్. అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి వింటేజ్ మిక్సీ అండ్ ఐదుగురు కంటెస్టెంట్స్ కి బంజారా బ్యూటీ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు మీ అసలు టాస్క్ స్టార్ట్ అయిందంటారా? అవునండి అయింది. కొంచెం టైం తీసుకుంటారా? సో ప్లీజ్ టేక్ యువర్ టైం. సో ఇక్కడ రిజల్ట్స్ కి ఇంకాస్త టైం ఉంది, సో వీళ్ళని ఇంకాస్త టెన్షన్ పెట్టకుండా కొంచెం వీళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మనం కూడా ఎంటర్టైన్ అవుతూ ఒక రౌండ్ ని ఇప్పుడు ఆడదాము. దట్ ఈజ్ స్టార్ట్ యాక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టార్ట్ యాక్షన్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఇక్కడికి వస్తారు అండ్ ఈ బౌల్ లో ఉన్న ఒక్కొక్క చిట్ని పిక్ చేసుకుని ఇందులో ఏది ఉంటే అది చెప్పాలి, ఏది ఉంటే అది పర్ఫామ్ చేయాలి. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, విల్ స్టార్ట్ విత్ సరిత గారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ చేసిన మొదటి చిత్రం ఏది? అఖిల్. ఓకే, సో ఈవిడ చెప్పిన ఆన్సర్ రాంగ్. సెకండ్ ఛాన్స్ కి శిశింద్రి. సో వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయలేరు కాబట్టి మీకు సెకండ్ ఆప్షన్ ఉంది, చెప్పండి. శిశింద్రి. శిశింద్రి. సో ఈవిడైతే బ్రతికిపోయారు, సో నో పనిష్మెంట్స్. చూడండి, మిమ్మల్ని మాత్రం ఇరికిస్తారు ఈవిడ. నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ఇన్వైట్ అవర్ సెకండ్ కంటెస్టెంట్. సో మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, లెజెండ్ సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. ఓకే, సో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక డైలాగ్ చెప్పాలి, మీరు తొందరగా చెప్పకపోతే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తారు. చూసారా, ఆవిడ ఇరికిస్తా అని చెప్పాను, నేను స్టార్ట్ చేసిందే ఆవిడ. ఎస్ ఎస్, టెన్, నైన్, ఎనీ డైలాగ్ బాలకృష్ణ గారిది. నేను కొడితే హాస్పిటల్లో చూపించుకోవడానికి మీ ఆస్తులు అమ్మాలి. అంతేనా? అంతేనా? అస్సలు అమ్మినా సరిపో. ఓకే ఓకే, వన్ మోర్. ఓకే, యాక్షన్. నేను కొడితే
నేను కొడితే హాస్పిటల్లో తినిపించడానికి మీ ఆస్తులే అమ్ముకోవాలి. రెడీ కాన్ఫిడెంట్ గా, నేను కొడితే హాస్పిటల్లో చూపించుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాలి. సరిపోవు, ఆస్తులు అమ్మినా సరిపోవు. ఫోన్లేండి. ఓకే నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మా థర్డ్ కంటెస్టెంట్ ఓకే. సో మీ క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా అండి, సపోజ్ మీ కోపం వస్తుందా? ఎప్పుడైనా వస్తుంది, అది ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మీ వారి మీద మీకు కోపం వచ్చింది, రేపే పండుగ ఓకే. ఇప్పుడు వరకు షాపింగ్ కి చేయించడానికి రాలేదు, కానీ మీకు మాట ఇచ్చారు ఈవినింగ్ 6 కి మొత్తం ఆఫీస్ లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నేను వస్తాను డార్లింగ్ అని. సో రాలేదు మీ డార్లింగ్, ఇప్పుడు ఏంటి? ఏంటండి ఇంత లేటా? రేపు పండుగ ఉంది కదా, సామాన్ తీసుకొని ఎట్లా చెప్పండి? టైం ఏంటి? నాకు 9 అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి షాపింగ్కి, వెళ్ళి అన్ని కొనుక్కోవాలి, రావాలి, చాలా టైం పడుతుంది. ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ వచ్చి వంట చేసుకోవాలి, చాలా టైం పడుతుంది కదా. మరి తొందర రావాలి కదా, ఇప్పుడు దాకా ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా? రావాలి కదా, మరి రాకపోతే ఎలా? రావాలి కదా, మరి వచ్చేస్తారు. మీరు అంత స్వీట్ గా చెప్తే ఇంకేముంది, అక్కడ ఐస్ అయిపోయి కాదు డార్లింగ్ అనగానే ఇంకేముంది, అయిపోయింది. నైస్. ఓకే సో మన ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసేయండి. దర్శకుడు రాజమౌళి మరో పేరేంటి? జక్కన్న. షూర్? పక్క. ఓకే నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన లాస్ట్ కంటెస్టెంట్, మీరు చాలా కష్టపడి ఇష్టంతో చేసిన వంటని బాగోలేదు అంటే మీరేం చేస్తారు? కమాన్ ఇప్పుడు చెప్పండి, బాగోలేదు అంటే మీరేం చేస్తారు? నా డిష్ టేస్ట్ బాగుంది, మంచి స్మెల్ వచ్చింది, మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? చెప్పరా కొంచెం నాకు, సో దట్ ఐ కెన్ రిఫైన్ మై సెల్ఫ్ గోయింగ్ అహెడ్. ఓకే అంతేనా? అంతే. హెల్దీ హార్ట్ ఆయిల్ వంటింటి మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ఫైనల్ జడ్జ్మెంట్ కూడా చాలా సైలెంట్ అయిపోతారు, ఇంక్లూడింగ్ టీవీ చూస్తున్న వాళ్ళు కూడా. బికాస్ ఎవరు విన్నర్స్ కోర్స్ వాళ్ళు కూడా తెలుసుకోవాలనుంటుంది కదా. వెల్ రిజల్ట్స్ కోసం లెట్స్ ఇన్వైట్ ఆ చీఫ్ షెఫ్ కౌశిక్ గారు. సో ఇప్పుడు వరకు మీరు టెన్షన్ పడ్డారు, తర్వాత నీ టెన్షన్ నువ్వే పడో, నాకు రిజల్ట్స్ ఇచ్చేస్తారు అంతేనా? మళ్ళీ రైట్ హ్యాండ్ తో సెంటిమెంట్. ఓకే నాకు ఇచ్చేశారు. వెల్ సో రిజల్ట్స్ ఇప్పుడు నా చేతిలోనే ఉన్నాయి. సో మే 5 కంటెస్టెంట్స్ ఇక్కడికి వచ్చేసేయండి. హెల్దీ హార్ట్ ఆయిల్ వంటింటి మహారాణి పవర్డ్ బై కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ఇట్స్ టైమ్ టు అనౌన్స్ విన్నర్స్. సో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కైవర్స్ ఎల్ఈడి టీవీ అండ్ గంగా హోమ్ అప్లయన్సెస్ వారి తవా. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి సెల్ఫీ మిక్సీ ప్లస్ స్కైవిన్ మొబైల్స్. అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి వింటేజ్ మిక్సీ. టైమ్ టు అనౌన్స్ థర్డ్ విన్నర్. అనౌన్స్ చేద్దామంటారా? సో థర్డ్ ప్లేస్ గోస్ టు, అలా చేస్తే ఎలా అండి? మీరు టైం అయిపోతుంది కదా, టైం కి రావాలి. మీరు ఎవరు చూసి చెప్పబడుతున్నారు? ఎట్టేస్తున్నారేంటండి మీరు? మీరేంటి వచ్చేస్తున్నారు? థర్డ్ ప్లేస్ గోస్ టు సెకండ్ గారు, కంగ్రాచులేషన్. ఓకే సో మీరు గెలుచుకున్నారు గంగా హోమ్ అప్లయన్సెస్ వారి వింటేజ్ మిక్సీ, కంగ్రాచులేషన్. సెకండ్ ప్లేస్. వెల్ ఇంకే మాత్రం, ఇంకాసేపు అయితే కొంత ఆవిడ ఏడ్ చేస్తారనుకుంటా, మీరు చెప్తారా చెప్పరా అని. సెకండ్ ప్లేస్ గోస్ టు, కాదండి ఎప్పుడైనా ఎవరికైనా పూర్తి పేరు పిలవాలండి, హాఫ్ పేరు పిలిస్తే కోపం వచ్చేస్తుందంట. అదేంటో తెలియదు తెలుసా? నేను ముద్దుగా చెప్పే చెప్తాను, పద్మ నా పేరు పద్మజ కాదు, నా చెప్తాను. ఇప్పుడు ఐదుగురు గురించి మాట్లాడుతాను వన్ బై వన్, ఇప్పుడు ఈవిడ గురించి కూడా మాట్లాడతాను నేను, కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నవారు మాత్రం పద్మజ గారే. ఓకే కంగ్రాచులేషన్. సో మీరు గెలుచుకున్నారు గంగా హోమ్ అప్లయన్సెస్ వారి సెల్ఫీ మిక్సీ ప్లస్ స్కైవీ మొబైల్ ఫోన్. టైం టు అనౌన్స్ ఫస్ట్ ప్లేస్.
8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. -1, -2, -3, -4. Infinity. Healthy Heart Oil 120 Maharani powered by Kanchipuram Varamahalakshmi Silks Law. First place lo unna valiki gifts ni sponsor chestunaru Skyworth LED TV and Ganga Home Appliances Vari Tama. So first place goes to Oka Vela. Nenu ippudu ee peru cheppan ankonde meeru tattukoleru. మీరు అస్సలు తట్టుకోలేరు. అలా ఉంటుంది ఆవిడ పేరు, అలా ఉంటుంది తెలుసా? మీరు తట్టుకోవని కోలుకోవాలంటే అగైన్ మీరు మళ్ళీ మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇప్పుడు ఆవిడ ఏడ్చుకుంటూ వస్తారనుకుంటుంది, ఎందుకంటే ఏడు ఒక్కటి తక్కువ ఆవిడకి. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు రమ్య గారు. సో మీరు గెలుచుకున్నారు హెల్దీ హార్ట్ ఆయిల్ 120 మహారాణి కిరీటం. మీకు గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్నారు స్కైవర్స్ ఎల్ఈడి టీవీ అండ్ గంగా హోమ్ అప్లయన్సెస్ వారి తవా. కంగ్రాచులేషన్. అండ్ అలానే మన ఐదుగురు కంటెస్టెంట్స్ కి బంజారా వారి బ్యూటీ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కౌశిక్ గారు ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ 120 మహారాణి కాంటెస్ట్. సో మీకు ఎలా అనిపించింది ఇలా అనౌన్స్ చేయడం? చాలా బాగుంది. జడ్జ్మెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా చేశారు. ఎస్, కానీ జడ్జ్ చేయవలసింది ముగ్గురునే కాబట్టి. సో 3 పారామీటర్స్ అని పెట్టాం కాబట్టి అలా అలా మైన్యూట్ గా ఎక్కడైనా మిస్ అయింది అంటారు అంతే. బట్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. నైస్ అండి. సో మీకు స్మాల్ మొమెంటో ఫ్రమ్ ఆర్ టీవీ 5. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.